అంటే ఈ పంచాయతీ ఎన్నికలు ప్రధానంగా చాలా క్లియర్ గా కనిపిస్తున్నది మొదట చాలా అగ్రెసివ్ గా వెళ్ళిన ప్రభుత్వం తర్వాత క్రమంగా నిమ్మగడ్డ నిర్ణయాలకు కాస్తంత అంటే గౌరవించి రాజ్యాంగ వ్యవస్థను తలగ్గింది అనుకోవాలి ఏదనుకోవాలి వెనక్కి తగ్గింది అనేది అదే టైం లో మొదట చాలా సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ అదే ఎన్నికల సంఘం మీద అదే ఎన్నికల కమిషనర్ మీద రివర్స్ అయిన సందర్భం అది 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 ఎలా చూడాలి ఓవరాల్ ఆశల మీద ఆధారపడి ఉంటది ఇప్పుడు నిమ్మగడ్డ నిజంగా తెలుగుదేశం తరపునే పని చేస్తే ఆయన హట్టై ఉంటారు ఎందుకు ఏకగ్రీవాలు దాపుతాం అనుకున్నారు కాలేదిగా నడిచిపోయింది కదా ఆయన నోటితో అనౌన్స్ చేయాల్సి వచ్చింది కదా ఏకగ్రీవాలు ఆయన ముందు చెప్పిన దాంతో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ వచ్చినాయి ఏకగ్రీవాలు గతంలో 10% ఉంటే ఇప్పుడు 20% దాకా వచ్చినాయి కాబట్టి ఆ విషయంలో ఆయన వల్ల కాలేదు రెండవది ఆయన హట్ అవ్వాల్సింది ఏంటంటే రిజల్ట్ గవర్నమెంట్కి యాంటీగా ఉంటే ఉంటుంది అనుకుంటే ఎట్లా వచ్చిందని అది ఆయనకు హట్ అవ్వాల్సింది అంత నిజంగా ఆయన తెలుగుదేశం తరపున అయితే లాయల్టీ ఉంటే బట్ ఆయన తెలుగుదేశం హెల్ప్ చేసింది ఆయనకి లీగల్ యాంగిల్ అంతకు మించి ఓవర్ డీప్గా వెళ్ళినట్టు కనబడలేదు ఇప్పుడు ఇంకా అంత అంటే ఇప్పటికి కూడా ఆ ఇది తీర్చుకోవడానికి ప్రయత్నించారు కొన్ని కొన్ని వాళ్ళు కోరుకున్నట్టు ముందు చేసిన తప్పులు సరిదిద్దుకునే క్రమంలో కొంత ప్రయత్నించారు బట్ ఆయన తప్పులు అయితే మాత్రం 100కి 40 ఉన్నాయి అంటే మొదటి విడత అయిన తర్వాత ఆ అగ్రెసివ్నెస్ కనిపించింది తర్వాత 2-3 వరుసగా వచ్చేసరికి ఎప్పుడైతే ప్రజా తీర్పు వైసీపీకి అనుకూలంగా వచ్చిందో ఈయన కూడా ఇంకా తగ్గినట్టుగా అనిపించింది అంటే అదే అట్లాగేం లేదు మళ్ళీ 2 విడతలోను యాక్షన్స్ పెట్టారు 3 విడతలోను యాక్షన్స్ పెట్టారు ఆయన రూట్ ఏమీ మారలేదు ఇక దాన్ని అంతకుముందు ఏమీ లేనప్పుడు ఆమదవృక్షం మహావృక్షం ముందు ఎన్నికలు లేనప్పుడు ఈయన గురించి చర్చ ఉంటుంది ఎన్నికలు పోయినాయా ఈయన గురించి చర్చించుకునే తీరికే ఉంటుంది అంటే ఒకవేళ టీడీపీకి సానుకూల ఫలితాలు ఎక్కువ వచ్చి ఉంటే ఆయనలో అగ్రెసివ్నెస్ కూడా ఇంకా పెరుగుండేదేమో అంత నేను అనుకోవట్లేదు ఏం చేయడానికి ఏం లేదు ఇప్పుడైనా చేయాలనుకుంటే చేయొచ్చు గెలుపుకి నూనె దీనికి సంబంధం లేదు కదా గెలిచిన సర్పంచ్లే నేను మీద యాక్షన్ ఈయన ఏమైనా జడగొట్టగలరా లేదు కదా ఇప్పటికీ ఈయన ప్రయత్నం ఈయన కొన్ని కొన్ని చేస్తూనే ఉన్నారు ఏది అధికార పక్షాన్ని కంట్రోల్ చేయడానికి అది తెలుగుదేశం కోసం అన్నావా ఇంకెవరి కోసం అన్నా సరే పక్కన పెడితే అధికార పక్షాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఏం చేస్తున్నాడు అన్నటువంటిది మాత్రం జనంలోకి వెళ్ళింది ఓ రకంగా ఈయన వైసీపీకి ఒక వరం ఇచ్చారు ఈయన అగ్రెసివ్నెస్ వైసీపీకి వరమైంది ఎందుకు అంటే ప్రజలు ఎప్పుడూ కూడా ఒక టఫ్ ఫైట్ జరిగినప్పుడు ఒక పక్షానికి వెళ్తారు అంతే కదా ఇంతకుముందు చంద్రబాబుతో చంద్రబాబు సోనియా ఇలాంటి వాళ్ళందరితో తగవ పడ్డోడి కింద జగన్ని తీసుకొచ్చి గెలిపించారు సోనియాతో అప్పట్లో 2014 అయితే కాంగ్రెస్ అనుకూల పక్షమే ఇది పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అనేది నమ్మారు అందుకే మార్జిన్లో పోయిండు దాంతోపాటు అనుభవం చంద్రబాబుకి ఈయన అనుభవ రాహిత్యము కేసులు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఈయన 5 ఏళ్లలో అసలు కాంగ్రెస్ మొహం కాదు కదా కాంగ్రెస్ మాట కూడా ఎత్తలే తీరా చూస్తే ఆనాడు ఈయనకి నిన్ను కాంగ్రెస్కి లింక్ పెట్టిన తెలుగుదేశం వెళ్ళి కాంగ్రెస్తో పోతు పెట్టుకుంది 2018లో దాంతో సింపతి ఈయనకి వచ్చేసింది ఓహో ఆయనేమో వాళ్ళతో కలవడం ఈయన్నిది ఆ సింపతి జగన్ని 2019లో భారీ మెజార్టీతో గెలిపించింది చివరికి ఈయన తిట్టిన తిట్లు బీజేపీ నీళ్ళందరినీ ఆ తిట్టిన తిట్లతో ఏకంగా జగన్ బెటరు అనేటువంటి కోణంలోకి వెళ్ళింది అది ఎందుకు ఓహో వీళ్ళందరూ ఒకటే కాంగ్రెస్ చంద్రబాబు ఈ బ్యాచ్ అంత ఒక్కటే జగన్ ఒక్కటే ఒకడు ఈయన్ని పదే పదే తొక్కుతున్నారు అన్న కసి నిన్న ఎలక్షన్స్లో అంతే చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు నిమ్మగడ్డ వాళ్ళ తరపున పనిచేస్తున్నాడు వాస్తవంగా బాబు కంటే నిమ్మగడ్డకి ప్రత్యర్థిగా జగన్ చూశారు ఇక్కడ నిమ్మగడ్డకి ఒక సంకేతం ఇవ్వడం కోసం తద్వారా బాబుకి సంకేతం ఇవ్వడం కోసం ఇంత మెజార్టీ ఇచ్చారు పల్లె మెజార్టీ చాలా ఇంపార్టెంట్ ఆంధ్రాలో హయ్యెస్ట్ ఎవరు ఉన్నారు పల్లె ప్రాంతాల్లోనే ఉన్నారు ఓటర్లు అంతే కదా 60% ఆఫ్ ద స్టేట్ ఎంత పర్సంటేజ్ వచ్చిందంటే వాళ్ళు ఎంత స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓట్లు వేసారు మొన్న కూడా ఆ పర్సంటేజ్ లేదు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా లేనంత పర్సంటేజ్ వచ్చింది అంటే పబ్లిక్ లో అంత కసిరేకెత్తిచ్చినందుకు నిమ్మగడ్డ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి జగన్ అంటే ఎప్పుడైతే ఒక అన్యాయం జరుగుతుందన్న కసి వస్తుందో ఆ విషయంలో జగన్కి నిమ్మగడ్డ గారు మెయిల్ చేసినట్టు అంటే జగన్ని ఈవేళ గెలిపించింది నిమ్మగడ్డ చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డను అడ్డం పెట్టి కొట్టాలనుకున్న దెబ్బ జగన్కి ఫెచ్చింగ్ అయింది ఇంకోటి ఓ కరోనా లాంటి దాన్ని అడ్డం పెట్టుకుని చేసి చివరికి మళ్ళీ కరోనా వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎలక్షన్ పెట్టారు వ్యాక్సినేషన్ కంటే కూడా ఎలక్షన్ ప్రయారిటీ అన్నారు ఓకే మాకు మీకంటే కూడా ఈయనే ప్రయారిటీ అని ఇచ్చారు
అదే జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో బలం తగ్గింది అని చెప్పి లాస్ట్ మినిట్ లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో వైరం అని చెప్పి ఏమన్నా డ్రాప్ అయ్యారా నిమ్మగడ్డ గారు? ఆ అగ్రెసివ్నెస్ తగ్గి సైలెంట్ గా ఉన్నారా అలా అనుకోవచ్చు. ఇంకా చేయడానికి ఏం లేదు, ఆయన చేయగలిగిన అన్ని చేశారు, ఎప్పటికీ చేస్తూనే ఉన్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇష్యూలో కానీ ఆయన శక్తి యుక్తులన్నీ వాడుతూనే ఉన్నారు. కానీ ప్రజల ఓట్లు మార్చేయలేరు కదా, ప్రజలు ఓట్లే మారుస్తారు, తీర్పు మార్చలేరు కదా. ప్రజలు 80% పోలింగ్ వచ్చేసారు. ఇక ఆయన తెలివిగా అర్థం చేసుకుంది ఏంటంటే, అతిగా చేసుకునే కంటే దాన్ని ఓన్ చేసుకుంటే బెటర్. ఇదిగో నేను 80% ఓటింగ్ తెచ్చానంటే ఘనత మాది ఎన్నికల సంఘం వలన అనేది చెప్పుకుంటే సాటిస్ఫాక్షన్.